తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ బీరకాయలు. బీరపాదులను సాగు చేస్తూ జీవనం గడుపుతున్న చిత్రాడ గ్రామంలో బీర విత్తనాల మీద ఆధారపడ్డ కుటుంబాలు 200కు పైగా ఉంటాయి. కొంచెం బీర విత్తనాలు 18 నుంచి 3000 రూపాయల వరకు పలుకుతుంది. కేవలం విత్తనాల కోసమే బీరపాదులను సాగు చేస్తున్న ఇక్కడి ప్రజలు పంటలో ఒక్క బీరకాయను కూడా వంటలోకి వాడుకోరు. పూర్తిగా ఎండనిచ్చి విత్తనాలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దశాబ్దాలుగా చిత్రాడ బీర విత్తనం స్థానిక రైతులకు లాభాలను తెచ్చిపెడుతుంది. వర్షాలు పడే సమయానికి రైతులకు ఈ విత్తనాలు అందజేస్తారు. ఒక కుటీర పరిశ్రమగా గ్రామాల్లో రైతులు, మహిళలు విత్తనాలను సిద్ధం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కేవలం చిత్రాడ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో పొలాలను కౌలుకు తీసుకుని బీరపాదులను సాగు చేసి విత్తనాలు తయారు చేస్తున్నారు. 1000 కిలోల విత్తనాలకు 60,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ప్యాకెట్ విత్తనాలు వచ్చినా రైతులు చిత్రాడ బీరపై మక్కువ వదలడం లేదు. చిత్రాడ బీరకు ఇంత గిరాకీ రావడానికి గల కారణం దీని రుచి, సైజు. రుచి అద్భుతంగా ఉండడంతో పాటు బాగా పొడవుగా, లావుగా ఉండే ఈ కాయ ఎక్కువ బరువు తూగుతుంది. ఇది 7 ఆకులు వేయగానే పూతకు వస్తుంది. అందుకే దీనిని 7 ఆకుల బీరా అని కూడా పిలుస్తారు. 60 రోజులకే పాదులు కాపు ఊపందుకుంటాయి. అందుకే దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా ఈ పాదులు వేయడానికి అనుకూలంగా ఉంది. చిత్రాడ బీర పూర్తిగా దేశీయంగా రైతులు అభివృద్ధి చేసుకున్న విత్తనం. దీనిపై పేటెంట్ కోసం మరింతగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం సహకరించాలని రైతులు కోరుతున్నారు.